విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఐర్స్టెడ్ ప్రయోగము గురించి తెలుసుకుందాం. కావలసిన పరికరాలు: కార్డుబోర్డ్ అట్ట, అయస్కాంత దిక్సూచి, బ్యాటరీ హోల్డర్, విద్యుత్ ఘటాలు, విద్యుత్ పందక రాగితీగ, స్టాండ్ గల అయస్కాంత సూచి. ఇప్పుడు మనము బ్యాటరీలను అమర్చే బ్యాటరీ హోల్డర్ని తీసుకొని అందులో 4 బ్యాటరీలను శ్రేణి సంధానములో అమర్చుదాం. ఇప్పుడు దిక్సూచిని కార్డుబోర్డుపై ఉంచుదాం. దీర్ఘచతురస్రాకారంగా వంచబడిన విద్యుత్ బంధకము కలిగిన రాగితీగ యొక్క ఒక భుజమును దిక్సూచి మీదుగా వెళ్ళేటట్లు అమర్చుదాం. రాగితీగ యొక్క 2 కొనలను బ్యాటరీ యొక్క ధన రుణ ధ్రువాలకు కలుపుదాం. ఈ సందర్భములో దిక్సూచిలోని అయస్కాంత సూచి సవ్యదిశలో తిరిగినట్లు గమనించవచ్చు. మరి ఒక రాగితీగతో ఇదే విధముగా చేసి చూద్దాం. ఇప్పుడు బ్యాటరీ యొక్క ధ్రువాలను మార్చి ఇదే ప్రయోగాన్ని తిరిగి చేద్దాం. ఇప్పుడు రాగితీగ యొక్క కొనలను బ్యాటరీ ధ్రువాలకు కలుపుదాం. విద్యుత్ ప్రవాహ దిశ మారిన సందర్భంలో అయస్కాంత సూచి అపసవ్య దిశలో తిరిగినట్లు గమనించవచ్చు. స్టాండుపై ఉన్న అయస్కాంత సూచితో ఇదే ప్రయోగాన్ని మరలా చేసి చూద్దాం. మీరు ఏమి గమనించారు? విద్యుత్ ప్రవాహ దిశ కుడి నుంచి ఎడమకు ఉన్న సందర్భంలో అయస్కాంత సూచి అపసవ్య దిశలో తిరిగినట్లు గమనించవచ్చు. ఇప్పుడు ధ్రువాలను మార్చి మరలా చేద్దాం. విద్యుత్ ప్రవాహ దిశ ఎడమ నుంచి కుడివైపుకు ఉన్న సందర్భంలో దిక్సూచి సవ్యదిశలో తిరిగినట్లు గమనించవచ్చు. కుడిచేయి నిబంధన ప్రకారము కుడిచేయి బొటను వేలు వాహకములోని విద్యుత్ ప్రవాహ దిశను సూచిస్తే, మిగిలిన 4 వేళ్ళు వాహకములేని అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తుందని మనకు తెలుస్తుంది. ధన్యవాదాలు.